Vernon Skin and Hair Care Center. Our branches are in Banjara Hills, Manikonda and Gachbauli. Namaste. Welcome to Manam TV. Manam unnadi manakosam. Nenu Sheikh Wali. Prastho maniki pramukha visleshakulu Appasani Rajesh garu vaarto maatladam. Sari ippudu madhyam case adi kottadu anukunte latest ga malli isuka vishayamlo isuka policy vishayamlo kuda akramalu avagatavakalu jarigayi. దీనికి 10,000 కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు సార్ ఈ కొత్త కేసుని? ఇవాళ ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ పాలసీని అంటే ఆయన ఏమంటున్నారు, ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల ప్రభుత్వ ఖజానాకి గండి పడింది అని అంటున్నారు. అంటే ఆనాటి ప్రభుత్వం తీసుకున్న ఒక పాలసీ డేషన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 230,000 కోట్ల రూపాయలు నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకి ఉచితంగా డబ్బులు ఇచ్చానని చెప్తున్నారు. మరి ఇది కూడా ప్రభుత్వ ఖజానా గండి పట్టమే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్యూజరే కదా. ఆ లెక్కను చూసుకుంటే ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలకు ఆజుడు. ఆ రోజుల్లో ఆయన ఆ రోజుల్లో 30 రూపాయలు కావచ్చు, కానీ ప్రభుత్వ ఖజానా నుంచి ఒక 30 రూపాయలు వృద్ధాప్య పింఛన్గా వితంతు పింఛన్గా ఇచ్చారు అని చెప్పని, అది ప్రభుత్వ ఖజానాకి బొక్కబెట్టారు అని చెప్పని ఎన్టీ రామారావు గారి మీద కేసులు నమోదు చేస్తారా? ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎస్సీ ఎస్టీలకు అమలు జరిగింది. బీసీలకు 50% ఇచ్చారు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు బీసీలకు కూడా 100% చేసి జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు కూడా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకి ఫీజు రింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఇచ్చారు. 2,800 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అయ్యే ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు, అమలు పరిచారు. 2,800 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టారని చెప్పని రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారు అని చెప్పని ఈ తర్వాత వచ్చిన సక్సెసివ్ గవర్నమెంట్లో కేసులు పెడతాయా? అసలు సాధ్యమేనా అది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తున్నారు, రజకులకు డబ్బులు ఇస్తూ ఉన్నారు, నాయీ బ్రాహ్మణులకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఆ డబ్బులు ఇవ్వటం ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించే కార్యక్రమం అని చెప్పని తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఆయన మీద చర్యలు తీసుకోవాలా? ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. దేని మీద తీసుకోవాలి? ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగిన వాటి మీద తీసుకోవాలి. ప్రభుత్వ ధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతూ ఉంది? సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించి మీ పార్టీ రంగుల్ని ఎప్పటి నుంచో కట్టున్న ప్రభుత్వ భవనాలకు వేసి కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చూసారా? అది ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయటం. అది రేపు చట్టబద్ధంగా రేపు చర్యలకు ఆస్కారం ఉండే వ్యవహారం. అంతేగాని ఒక ప్రభుత్వం ఒక పాలసీ డేషన్ తీసుకొని ఆ పాలసీ డేషన్ ప్రకారం ఉచితంగా ఇసుక ఇవ్వటం అనేదాన్ని అది నోషనల్ ఇన్కమ్గా అంటే మీరు అది ఉచితంగా ఇవ్వకుండా ఉన్నట్టయితే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చుండేది అని చెప్పని ఇవాళ మీరు దాని మీద కేసులు నమోదు చేసే పని అయితే ప్రతి ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ గారి హయాంలో బొంగులు తాటాకి ఇచ్చేవారు పూర్యులకి. ఆయన పక్కా ఇళ్ల పథకం తీసుకొచ్చారు. అంటే పక్కా ఇళ్ళు నిర్మాణం ద్వారా ప్రభుత్వ ఖజానాకి అదనపు భారం మోపారని చెప్పని ఆయన మీద కేసులు నమోదు చేస్తారా? ఆ రోజు ఆయన హార్స్ పవర్ కరెంటు 50 రూపాయలకి ఇచ్చారు. అంటే రెగ్యులర్గా ఉన్న విద్యుత్ బిల్లులు ప్రాతిపదిక కాకుండా హార్స్ పవర్కి 50 రూపాయల చొప్పున వసూలు చేశారు. అంటే రెగ్యులర్గా రావాల్సిన కరెంటు బిల్లు కన్నా కూడా అదనంగా మీరు సబ్సిడీ ఇచ్చారని చెప్పని కేసులు నమోదు చేస్తారా? రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చారు రైతులకి. ఉచితంగా విద్యుత్ ఇవ్వడం వల్ల 34,000 కోట్ల రూపాయలు ఆయన హయాంలో డిస్కమ్లకు బకాయి పడ్డారు. 34,000 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు చేయించారు మీరు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెడతారా? ఒక ప్రభుత్వ పాలసీ డేషన్ అది, ఆ సబ్సిడీ భరించడానికి ప్రభుత్వం సిద్ధపడింది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాన్ని వదులుకొని ప్రజలకి ఇసుక ఉచితంగా ఇవ్వాలనేది ఒక ప్రభుత్వ పాలసీ డేషన్ అది. ఇవాళ ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సంక్షేమ ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత ఉంది, 93 లక్షల మంది మహిళలకి 18,750 రూపాయలు ఇస్తున్నారు. అది ప్రభుత్వ పాలసీ డేషన్ అది. కేబినెట్ దాన్ని ఒక నిర్ణయం తీసుకొని ఆ మహిళలకు ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని తర్వాత వచ్చే ప్రభుత్వాలు మీరు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పని ఆయన మీద కేసులు నమోదు చేయడం సాధ్యమైన టెక్నికల్గా అసంబద్ధమైన అవగాహన రాయిచ్చపు ఇటువంటి కేసులు పర్యవసానం తేల్తుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 రూపాయలు ఒక దుగ్ధతోటి ఎన్నికలని రాజకీయ పరంగా కాకుండా ప్రతిపక్ష పార్టీలని కేసులకు పరిమితం చేసి ప్రజాక్షేత్రం నుంచి దూరం చేయాలనే చేయటం ద్వారా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు అని అంటే ఆయన మీద ఉన్న ఇమేజ్ ఆయనే భంగం చేసుకుంటా ఉన్నాడు. అంటే ఆయన ఏం చెప్పుకుంటాడు, నేను సింగిల్ సింహం అయితే ప్రజాక్షేత్రంలో ఎదుర్కో, నిజంగా ధైర్యంగా స్థైర్యంగా ఎన్నికలను ఎదుర్కోదలుచుకుంటే రాజకీయంగా ఎదుర్కో, అంతేగాని నీ చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టి తప్పుడు కేసులు నమోదు ద్వారా నువ్వు ఇటువంటి కార్యక్రమాలకు పూలుకుంటున్నావు అని అంటే అది మీలో ఉన్న అభద్రతా భావాన్ని చూపిస్తుంది. కేసుల సంఖ్య ఇట్లా పెరుగుకుంటూ పోతుందంటారా? 2019లో అధికారంలోకి వచ్చారు, అప్పటి నుంచి ఏమీ చేయకుండా ఇప్పుడు ఎలక్షన్స్ 6 నెలల ముందు ఇన్ని కేసులు రావడం అనేది అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం ఇది. ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే మనం మహాభారతం నుంచి కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంటే
దాంట్లో కురుక్షేత్ర యుద్ధంలో ధర్మయుద్ధం యుద్ధనీతి కొంత ఉంది. యుద్ధనీతి ఏంటి? యుద్ధంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. సూర్యోదయం తర్వాత యుద్ధం జరగాలి, సూర్యాస్తమయం తర్వాత యుద్ధం జరగకూడదు, రథం మీద ఉన్నవాళ్ళు రథం మీద ఉన్నవాళ్ళతో యుద్ధం చేయాలి, ఏనుగు మీద ఉన్నవాళ్ళు ఏనుగు మీద ఉన్నవాళ్ళతో యుద్ధం చేయాలనే కొన్ని రూల్స్ ఉన్నాయి. నా దగ్గర బలం ఉంది కదా అని చెప్పని, నేను రథం మీద ఉన్నా కదా అని చెప్పని కాలి మీద నడకన వెళ్ళే ఒక సైనికుడి మీద ఇతను బాణప్రయోగం చేయడు. సమాన స్థాయి వాళ్ళతోటే యుద్ధం చేసేవారు. ఆ రోజున ఎన్నికల వ్యవస్థలో కూడా సమాన స్థాయి వాళ్ళ మధ్య యుద్ధం జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అధికారం ఉంది కదా అని చెప్పని అధికారాన్ని అడ్డుపెట్టి ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయడం ద్వారా రేపు ఎన్నికలకు సమాయత్తం కావాలని చెప్పని ఆలోచన జరుగుతుంది అని అంటే ఎన్నికలను ఎదుర్కోలేని నిస్సహాయతను బయట పెట్టుకుంటున్నారు. అక్కడ ప్రజల ముందు మీ బేలతనాన్ని బయట పెట్టుకుంటున్నారు, నిస్సహాయతను బయట పెట్టుకుంటున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీలు నాలాగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు కూడా ప్రజలకు చేరువైన పక్షంలో వాళ్ళని హ్యాండిల్ చేయలేను ఎదుర్కోలేను అని చెప్పని ఒక పిరికితనాన్ని బయట పెట్టుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకు మించి ఆయన ఎన్నికలకు చాలా ముందుగానే ఒక రకమైన బేలతనం ద్వారా ఈ విధమైన కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. సరే, ఇప్పుడు 87% కుటుంబాలకు సంక్షేమం అందించాము. ఈ సంక్షేమం గతంలో అసలు ఏ ప్రభుత్వం చేయలేదు, 98% మేనిఫెస్టో కూడా అమలు చేసామన్నారు. మరి ఎందుకు ఈ పెరుగుతనం, ఎందుకు ఈ బేలతనం? అది ఆయన సమాధానం చెప్పాలి. ఆయన చెప్తున్న ప్రచారం చేసుకుంటున్నదే నిజమైతే ఆయన అందించిన సంక్షేమమే రేపు ఆయన అధికారంలోకి తీసుకొస్తుందని చెప్పిన భరోసానే ఉంటే ఈ విధమైన కార్యక్రమాలకు ఎందుకు దిగుతా ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి కార్యక్రమాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు? 100కి 100 ఒక ఇన్సెక్యూరిటీలో ఆయన ఉన్నారనేది వాస్తవం. ఆ ఇన్సెక్యూరిటీలో ఉన్నారు కాబట్టే ఇవాళ ప్రజాక్షేత్రం నుంచి ప్రతిపక్షాలని దూరం చేయటం ద్వారా బలవంతంగా నిర్బంధించడం ద్వారా ఇప్పుడు తాను ఏది ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచన 100కి 100 అది ఆయన నిస్సాయితం తెలియజేస్తూ ఉంది. జగన్ గారి కేసు విషయానికి సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని ప్రశ్నించింది. సుప్రీంకు నోటీసులు ఇచ్చింది, సుప్రీం ఏం చెప్పే అవకాశం ఉంది సార్? ఇప్పుడు సుప్రీం ఏం చెప్పొద్దు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారనేది. సుప్రీంకి ఏం చెప్పే అవకాశం ఇప్పుడు ఏం చెప్పొద్దు అనేది మీరు నేను ఎట్లా ప్రెడిక్ట్ చేస్తాం? ఇప్పుడు సిబిఐ ఏం చెప్పుద్దో సిబిఐ వర్షన్ వాళ్ళు చెప్పాలి మనకి. ఇప్పుడు సిబిఐ మనం కోరినట్టు చెప్పదు, వాళ్ళ వర్షన్ సమర్థించుకోవడానికి సిబిఐ న్యాయస్థానంలో ఇక్కడ 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా సిబిఐ వ్యవహరించింది అనడానికి కొన్ని చాలా ప్రబల తార్కాణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విచారణ సంస్థగా ఉన్న సిబిఐ, అంతకుముందు ఆయన బెయిల్ రద్దు కోసం డిమాండ్ చేసిన సిబిఐ, రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఏం అఫిడవిట్ ఫైల్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుకు సంబంధించి సిబిఐ కోర్టు డిస్క్రిప్షన్కి వదిలిపెట్టింది. విచారణ సంస్థగా మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం చెప్పాలి కదా. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరిస్తున్నారా సహకరించట్లేదా, బెయిల్ కండిషన్స్ ఉల్లంఘిస్తున్నారు అని చెప్పని కొన్ని అంశాలు ప్రాతిపదికగా జగన్ రఘురామకృష్ణరాజు గారు కోర్టు దృష్టికి కొన్ని అంశాలు తీసుకొచ్చారు. క్విట్ ప్రోకో ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన ఆ రోజు తన కేసుల్లో కోయక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరినీ ఇవాళ కీలకమైన స్థానాల్లో పదవులు కల్పించడం ద్వారా తన పక్కన కూర్చోబెట్టుకుంటా ఉన్నారు. తన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఇది బెయిల్ కండిషన్స్ వైలేట్ చేయటం, రెండోది ఆ రోజు తన కేసులు విచారణ చేసిన అధికారుల్ని ఈరోజు తన అధికారాన్ని అడ్డుపెట్టి వాళ్ళని వేధింపులకి గురి చేస్తూ ఉన్నారు, కక్ష సాధింపు ధోరణి చూపిస్తూ ఉన్నారు, ఇది కూడా బెయిల్ కండిషన్స్ వైలేట్ చేయటం, సాక్షులను ప్రభావితం చేయటం అని చెప్పని కొన్ని కీలక అంశాలను రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు సిబిఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన దృష్ట్యా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తున్నారు అని చెప్పని బెయిల్ రద్దుకు డిమాండ్ చేసిన సిబిఐ, బెయిల్ రద్దుకి పిటిషన్ ఫైల్ చేసిన సిబిఐ, రఘురామకృష్ణరాజు గారు మీరు కోరిన పిటిషనే ఫైల్ చేసిన సందర్భంగా మరి ఎందుకు ఆయనకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేయాలా? అది కదా ఫైల్ చేయాల్సింది. కానీ ఆ రోజు కోర్టు విచక్షణకు ఎందుకు వదిలిపెట్టారు? కాబట్టి ఇక్కడ 100కి 100 సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరిస్తుందనేది వాస్తవం. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులనే కాదు కదా, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన విచారణ జరగాల్సిన స్థాయిలో విచారణ జరగని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని ఉదాహరణ చెప్తా. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. అక్కడ కళ్ళం అజయ్ రెడ్డి గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారితో సమావేశం జరుగుతుండగానే వారికి కబురు అందింది, జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి చనిపోయిన కబురు అందింది. వాళ్ళు అక్కడ ఆ సమావేశంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కబురు వచ్చింది, వారు వచ్చి ఆ సమావేశంలో ఉన్న వాళ్ళకు కూడా చిన్నాన్నగారు లేరు అని చెప్పని చెప్పడం జరిగింది అని చెప్పని ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పేదాకా సిబిఐ ఎందుకని విచారణ చేయలా, సిబిఐ ఆ దిశగా ఎందుకు అడుగులేలా? తర్వాత అంటే ఆ ఒక జర్నలిస్టుకి తెలిసిన ఒక మీడియా సంస్థకు తెలిసిన వాస్తవాలు అక్కడ వాస్తవాలు కప్పిపెట్టబడ్డాయి అనేది వాస్తవం కదా.
జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగానే వాస్తవంగా సిబిఐ విచారణలో తేలిందేంటి, పిఏ కృష్ణారెడ్డి ఉదయం 6:30కి అతను చూసి అతను తెలుసుకొని బయట ప్రపంచానికి చెప్పినట్టుగా వారితో సిబిఐలో నమోదయ్యింది. కానీ దానికన్నా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సమావేశం అయి ఉండగానే అక్కడే తెలిసింది అనేది అజయ్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా తెలిసింది తేలింది కదా. కానీ తర్వాత ఆయన ఆ వాంగ్మూలాన్ని ఇది ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పని పిటిషన్ ఫైల్ చేశారు. కానీ ఆయన అనుకూలమైన ఆదేశాలు రాలా. అంటే ఇక్కడ అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగానే తెలుసు. మరి ముందుగానే ఏ విధంగా తెలిసింది, ముందుగానే తెలిసినప్పుడు మీరెందుకు దాని మీద స్పందించలేదని చెప్పని ఆయన ఎందుకు విచారం చేయలా, మీ సొంత ఛానల్లో సహజ మరణంగా ఎందుకు ప్రకటన చేశారు, ఎందుకు ప్రసారం చేశారని చెప్పని ఎందుకు ఆ మీడియా సంస్థ యజమానులుగా ఉన్న ఇవాళ ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ఆ రోజు మీడియా సంస్థలో బాధ్యతలు చూస్తున్న సదర రామకృష్ణారెడ్డి గారిని పిలిచి ఎందుకు విచారం చేయలే, భారతీ రెడ్డి గారిని పిలిచి మీ సొంత మీడియా సంస్థలో ఈ విధమైన ప్రసారం ఎందుకు చేశారు, సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారని చెప్పని విచారం చేయలే. తర్వాత అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసుల ద్వారా సహాయ నిరాకరణ చేశారు, సహాయ నిరాకరణ చేస్తే కేంద్ర బలగాల ద్వారా తీసుకొచ్చైనా సరే ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేయాలి సిబిఐ. అదే వేరే ఒక ఎంపీ అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ కాకుండా ఉంటే ఒక హత్య కేసు అక్యూజ్డ్ వేరే ఎవరైనా సరే ఆ విధంగా సిబిఐ ఉపేక్షిస్తుందా, అంత ఉదాసీనంగా వ్యవహరించగలుగుద్దా? థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పసాని గారు.